హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దండు వెంకట్రాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ థర్డ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ మార్కెట్కు సంబంధించినటువంటి ఎఫ్ఐఎం ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏ పార్ట్ బిగా క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. అందులో నేను ఎస్ఏ క్వశ్చన్లను, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లను సపరేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన. మీకు స్క్రీన్ మీద కనిపించే విధంగా మొత్తం 15 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 15 క్వశ్చన్లకెళ్ళే రావడానికి ఆస్కారం ఉంది. ఇవి కేవలం పాస్ అయ్యే వాళ్లకు కొంచెం ఎక్కువ మార్కులు రావడానికి మాత్రమే. బైకి బై రావాలంటే ఇంకా ఎక్కువ క్వశ్చన్లు కావాలి. ఇందులో ఇంపార్టెంట్ డిఫైన్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్ అనేది 15th క్వశ్చన్. అట్లాగే గివ్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. గివ్ ఏ డీటెయిల్ నోట్ ఫంక్షన్స్, అబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఈబిఐ. అట్లాగే థర్డ్ క్వశ్చన్, డిస్కస్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ అండ్ లిమిటేషన్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 11th క్వశ్చన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై మనీ మార్కెట్ అండ్ డెబిట్ మార్కెట్ ఇన్ ఇండియా, బ్రీఫ్ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ అనేది కూడా ఇందులో 2, 3, 4, 9, 8 అట్లాగే 4, 13, 14 చాలా చాలా ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్ల విషయానికి వస్తే, డిఫైన్ ప్రైమరీ మార్కెట్ 10th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. డిఫైన్ ఎయిర్ పర్చేస్ అనేది 6th క్వశ్చన్ ఇంపార్టెంట్. అట్లాగే డిఫైన్ మర్చెంట్ బ్యాంకింగ్ అనేది 2nd క్వశ్చన్ ఇంపార్టెంట్. 1st క్వశ్చన్, రోల్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇన్ కంట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో 10 క్వశ్చన్లే ఇచ్చిన కాబట్టి ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటివి ఏమి ఉండవు. అవి 15 క్వశ్చన్లు, ఇవి 10 క్వశ్చన్స్. ఖచ్చితంగా నేర్చుకునే తీరాలి. మీకు యూనిట్ వైజ్గా ఇప్పుడు చర్చించుకుందాం. ఇవి కొంచెం క్లారిటీగా మీకు కనిపించకపోవచ్చు. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లే యూనిట్ వైజ్గా నోట్స్లో నేను రాసుకున్నటువంటివి. క్వశ్చన్ని మీరు యూనిట్ వైజ్గా ఐడెంటిఫై చేసుకోవడానికి మళ్ళీ ఇచ్చిన. వీటిని టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఫోటోలు క్లారిటీగా కనబడతాయి. 2nd యూనిట్కి సంబంధించినటువంటివి, 3rd యూనిట్కి సంబంధించినటువంటివి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు నేర్చుకుంటున్నట్టే మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు కవర్ అయిపోతాయి. అవే రావడానికి ఆస్కారం ఉంది. 4th యూనిట్కి సంబంధించింది, అట్లాగే 5th యూనిట్కి సంబంధించింది. వాట్ డూ యూ మీన్ బై డెబిట్ మార్కెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు యూనిట్ వైజ్గా మ్యూచువల్ ఫండ్, గవర్నమెంట్ బాండ్స్, ఓటీసీ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్, ఎస్ఈబిఐ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, మనీ మార్కెట్, అట్లాగే కమర్షియల్ బ్యాంకింగ్, బాండ్ రేటింగ్, ఎస్టీసీఐ, డెవలప్మెంట్ బ్యాంక్స్, అట్లాగే ఫారెన్ ఎక్స్చేంజ్ బ్యాంక్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనేది, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి క్వశ్చన్లని ఐడెంటిఫై చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో క్వశ్చన్ల లిస్ట్ ఇస్తా, అట్లాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా. అక్కడ ఫోటోలను మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు.